हाई एवरी वन ग्रीटिंग्स ऑफ द डे चाइल्ड फ्री मूवमेंट इधर वन ऑफ द इंपॉर्टेंट वीडियो बट वट एवर इट इज चाइल्ड फ्री मूवमेंट पॉजिटिव गाने फील अवद्दु नेगेटिव गाने फील अवद्दु अंटिल वीडियो सीरीज़ प्रति वीडियो चूसे वरकु ओके अंटिल देन कंक्लूजन रादु कंक्लूजन वच्चिना गाने अदि नेगेटिव कंक्लूजनो लेदंटे लाइक वेरे रकंगा उंडोच्चु ओके सो ई सीरीज़ मोत्तं कंप्लीट चेसिन तर्वात मीरु कंक्लूजन रंडि ओके फाइन सो फस्ट थिंग बै गिविंग बर्त टू ए किड ఒక పిల్లవాడికి లేదంటే అమ్మాయికి జన్మనివ్వడం మూలంగా పిల్లవాడికి వచ్చే బెనిఫిట్ ఏంటి అనేది ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం ఓకే ఫ్రమ్ ద డే ఆఫ్ ద బోర్న్ ఆ రోజు పుట్టిన దగ్గర నుంచి ఒక పిల్లవాడు లైఫ్లో టార్చర్ అనేది చూడాల్సి ఉంటుంది డాక్టర్స్ అనే వాళ్ళు ఇంజెక్షన్స్ ఇస్తారు టీకాలు వేస్తారు తర్వాత లైక్ స్నానం చేపిస్తారు స్నానం చేపించే ప్రాసెస్ ఇండియాలో స్నానం చేపించే ప్రాసెస్ చూస్తే కనుక యూ క్రై ఓకే తర్వాత లైక్ వితిన్ 3 ఇయర్స్ ఆ అబ్బాయిని తీసుకెళ్ళి స్కూల్లో జాయిన్ చేపిస్తారు ఓకే స్కూల్ దగ్గర నుంచి మనం చూసుకోవచ్చు లైక్ యూకేజీ అని ఎల్కేజీ అని ఇలాగా ఫస్ట్ క్లాస్ నుంచి ఎగ్జామ్స్ అనేది స్టార్ట్ అవుతుంది సో హీ నీడ్ టు పాస్ ఇన్ ఎవ్రీ ఎగ్జామ్ ఓకే ఈవెన్ తో హీస్ ఎ స్మాల్ కిడ్ హీ నీడ్ టు పాస్ ఇన్ ఎవ్రీ ఎగ్జామ్ సో ఎగ్జామ్ 1 ఎగ్జామ్ 2 ఎగ్జామ్ దట్ మీన్ క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ ఇవన్నీ ఉంటాయి కదా వాటితో పాటు ఇయర్లీ అండ్ ఫస్ట్ క్లాస్లో ఉంటుంది సెకండ్ క్లాస్లో ఉంటుంది థర్డ్ క్లాస్లో ఉంటుంది అలా 10th క్లాస్ వరకు హీ నీడ్ టు స్టడీ ఓకే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చదవాలి తర్వాత ట్యూషన్స్కి వెళ్ళాలి తర్వాత చాలా నేర్చుకోవాలి ఓకే ఇది ఫస్ట్ ప్రాసెస్లో ఉండేది ఇదంతా కిడ్కి ఇష్టం ఉంటుందా అంటే యాక్చువల్గా కిడ్స్ ఏం లాగా చేస్తారు ప్లేయింగ్ గేమ్స్ మనం ఆడుకొనిస్తున్నాం వాళ్ళని ఆడుకొనిచ్చే ఛాన్స్ అనేది లేదు ఎందుకంటే హీ నీడ్ టు పాస్ ఇన్ మల్టిపుల్ థింగ్స్ సో కెరీర్లో బాగుండాలంటే అతను బాగా చదువుకోవాలి సో ఆయనకి ఇవన్నీ చెప్పిస్తాము అయిపోతుంది సో తర్వాత అయినా ఫ్రీడమ్ వస్తుందా అంటే ఫ్రీడమ్ రాదు తర్వాత ఆయన్ని స్కూల్లో కాలేజీలో జాయిన్ చేయించాలి ఇంటర్మీడియట్ ఓకే అండ్ ఇంకా ఐఐటీ అని IIIT అని ఇంకా చాలా ఉంటాయి కదా జేఈఈ టైప్లో అవన్నీ పక్కన పెడితే మళ్ళీ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేయాలి మళ్ళీ టూ కైండ్ ఆఫ్ ఎగ్జామ్స్ తర్వాత గ్రాడ్యుయేషన్ బీటెక్లో అంటే దట్ మీన్ బీటెక్ అయితే బీటెక్ డాక్టర్ సైడ్ అంటే ఆ రిలేటెడ్ లేదంటే వేరే ప్రొఫెషనల్ కోర్సెస్ అయితే అక్కడ వస్తాయి సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆయన ఇన్ని సంవత్సరాలు కష్టపడుతూనే ఉండాలి అండ్ మీన్ వైల్ పేరెంట్స్ తోటి తిట్లు తింటూ ఉండాలి చదవట్లేదు అని చదివితే ఇంకా బాగా చదవాలి అని చెప్పి అండ్ ప్రతి వాళ్ళు వాళ్ళని మెజర్ చేస్తూ ఉంటారు ఈ టార్చర్ అంతా అనుభవించాలి అండ్ మధ్యలో ఆరోగ్య సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి జ్వరం రావచ్చు కఫ్ రావచ్చు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అనేది ఆ కిడ్ అనేది ఫేస్ చేయాలి అండ్ తర్వాత వన్స్ ఈ మొత్తం గ్రాడ్యుయేషన్ వరకు కంప్లీట్ అయిపోతే దెన్ హీ నీడ్ టు గో టు జాబ్ ఇంటర్వ్యూస్ సో జాబ్ ఇంటర్వ్యూస్ మీరు చూస్తే తెలుస్తుంది లైక్ ఎంతమంది కాంపిటీషన్ ఉంటారు ఒక ఇంటర్వ్యూ పాస్ అవ్వడానికి ఓకే అలాంటివి మల్టిపుల్ థింగ్స్ అనేవి ఆయన రీచ్ అయ్యి పాస్ అవ్వాలి సో ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ లైక్ ఇది వన్ ఆఫ్ ద పెయిన్ఫుల్ ప్రాసెస్ సో ఈ పెయిన్ కూడా క్రాస్ చేసిన తర్వాత జాబ్ వస్తుంది సో జాబ్ వచ్చిన తర్వాత మళ్ళీ రెగ్యులర్ లైఫ్ లైక్ ఇంత ఎక్స్పెన్సెస్ అనే వెళ్ళడం ఇంత ఖర్చులు అనేవి ఉండటం అండ్ ఇన్కమ్ అనేది సరిపోకపోవడం ఇల్లు కొనుక్కోవడం కారు కొనుక్కోవడం ఇవన్నీ ఈ రెగ్యులర్ ప్రాసెస్లో పార్ట్ కింద ఉంటారు సో ఇదంతా కూడా పెయిన్ఫుల్ ప్రాసెస్ సో ఈ పెయిన్ఫుల్ ప్రాసెస్లో మేబీ సక్సెస్ అవ్వచ్చు ఫెయిల్ అవ్వచ్చు మంచిగా డబ్బులు ఎర్న్ చేస్తున్న వాళ్ళు కూడా డబ్బులు లేకుండా ఫైనాన్షియల్గా స్ట్రగుల్ చేస్తున్న వాళ్ళని చూడొచ్చు ఈవెన్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్న వాళ్ళని మనం చూడొచ్చు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అనేది ఆయన ఫేస్ చేసుకుంటూ ఇక్కడ వరకు రావాలి ఓకే సో ఇవన్నీ అయిన తర్వాత ఈ ప్రాబ్లమ్స్ అన్ని తీరిపోయి ఎవ్రీథింగ్ క్లీన్ అనుకున్న తర్వాత మ్యారేజ్ అవుతుంది ఈవెన్ ఈ ప్రాసెస్లో ఉండగానే మ్యారేజ్ అవ్వచ్చు ఓకే మ్యారేజ్ అయిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి రిలేషన్షిప్ ఇష్యూస్ రావచ్చు హ్యాపీగా ఉంటే హ్యాపీగా ఉండొచ్చు అఫ్ కోర్స్ రెండు ఆప్షన్స్ ఉన్నాయి బట్ మోస్ట్ ఆఫ్ ద సినారియోస్ మీరు చూడొచ్చు బయట మార్కెట్ ఎలా ఉందని ఓకే బయట పీపుల్ ఎలా ఉన్నారనేది సో ఆ టార్చర్స్ అండ్ ఆ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేసి ఒక అండర్స్టాండింగ్ వచ్చేటప్పటికి మళ్ళీ ఇంకొక కిడ్ అనేది రావడం జరుగుతుంది సో లైఫ్ గోస్ ఆన్ సో ఈ ఎంటైర్ ప్రాసెస్లో మీరు చూస్తే కనుక ఈజ్ దేర్ ఎనీ యూజ్ టు ద కిడ్ కిడ్కి వాళ్ళ లైఫ్లో అచీవ్ అవ్వడానికి ఏదైనా హ్యాపీనెస్ అనేది ఉందా ఓకే ఇన్ కేస్ ఈ డింట్ బోర్న్ ఈ టార్చర్ అంతా ఉండాల్సిన అవసరం లేదు కదా జస్ట్ ఇమాజిన్ నేను ఇవన్నీ చెప్పేవన్నీ కూడా కొంచెం అవుట్ ఆఫ్ బాక్స్ అనేది థింక్ చేయమని చెప్తున్నాను ఎందుకంటే రెగ్యులర్ ఫ్లోలో అందరూ ఆలోచించడం మూలంగానే దెర్ ఆర్ మెనీ ప్రాబ్లమ్స్ ఓకే జస్ట్ అవుట్ ఆఫ్ బాక్స్ థింక్ చేయండి ఇఫ్ యూ ఫీల్ ఇట్స్ సూటబుల్ దెన్ ఓకే ఇఫ్ ఇట్ ఈస్ నాట్ సూటబుల్ దట్స్ ఆల్సో ఓకే జస్ట్ థింక్ వన్స్ బై గివింగ్ బర్త్ టు ఎ కిడ్ ఓకే ఒక కిడ్కి బర్త్ ఇవ్వడం మూలంగా కిడ్కి ఏమైనా యూజ్ ఉందా ఓకే ఈ ఎత్త మీదకి తీసుకొచ్చి టార్చర్స్ ఇండియాలో లైక్ ఇప్పుడైతే మీరు చూడొచ్చు కరోనా అని ఇలాగ డిఫరెంట్ డిసీజెస్ అనేవి వస్తున్నాయి బైక్ యాక్సిడెంట్స్ అని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ అనేవి జరుగుతున్నాయి రైట్ సో బై బ్రింగింగ్ సమ్వన్ టు ఎర్త్ భూమి మీద తీసుకురావడం మూలంగా ఎనీ బెనిఫిట్ టు దెమ్ వాళ్ళకి ఏదైనా బెనిఫిట్ ఉందా ఓకే ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయనుకుంటే మీరు నోట్ చేసుకోండి సో వీ విల్ డిస్కస్ ఇట్ ఆఫ్టర్ మై 5th వీడియో ఆర్ 6th వీడియో ఏం చేద్దాం అనేది దాని గురించి డిస్కస్ చేద్దాం ఓకే ఐ విల్ కండక్ట్ ఏ సెషన్ కైండ్ ఆఫ్ సో దానిలో మీకు ఏం చేయాలనేది నేను అప్డేట్ ఇస్తాను
ఓకే రైట్ డౌన్ వాట్ ఈస్ ద బెనిఫిట్ టు ద కిడ్ బై గివింగ్ బర్త్ టు హిమ్ ఓకే సో రైట్ డౌన్ థ్యాంక్ యూ విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో